తెలంగాణలో హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు, ఒక్కొక్కరు ఒక్కో గ్రూపు తయారు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ హైడ్రా ప్రజలను హైరాణ చేస్తుంది, ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తుంది, ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది, యుద్ధం చేసినట్టుగా ఇళ్లను కూల్చివేస్తున్నారు, హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు, అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టే నాకు కూడా నోటీసులు ఇచ్చారు, నేను కట్టిన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే, కేసీఆర్ కేటీఆర్ను తిట్టడమే హస్తం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా, కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లకు పాలాభిషేకం చేస్తా, రేవంత్ సర్కార్ పాలనలో రైతు భరోసా లేదు, రుణమాఫీ పూర్తిగా కాలేదు, మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగ్గా లేదు, ఒక్కొక్కరు ఒక్కో గ్రూపు తయారు చేశారు, కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు, కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పూజలో పాల్గొన్న వారు మేడ్చల్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకంత రకంగా రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి ఇవన్నీ కూడా రైతు బీమా ఇచ్చి ఇవన్నీ కూడా చేసిన ఘనత కేసీఆర్ ఇప్పుడు రకరకాలు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది నాకు అర్థమైతలేదు అసలు. నేను కూడా రాష్ట్రానికి మంత్రి ఉన్నా 5 సంవత్సరాలు, అంతకుముందు ఎంపీ ఉన్నా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా, కానీ వాళ్ళకు అంతకుముందు కూడా ప్రభుత్వం దేశంలో 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కదా, దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఇప్పుడు వాళ్ళకి పరిపాలనే అర్థమైతలేదు. ఒకది క్వైడ్రా అంటున్నారు, పేద ప్రజలను కూలగొడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, రకరకాలు రుణమాఫీ అంటున్నారు, సగం చేసినారు, మళ్ళా సగం చేస్తామంటున్నారు, అసలు ఏది చేస్తున్నారో ఏది చేస్తలేరో వాళ్ళకే అర్థమైతలేదు. మంత్రులకు సీఎంకు కోఆర్డినేషన్ లేదు, వాళ్ళకి పరిపాలనల అనుభవం లేదా, ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రము ఇలా ఎంత అభివృద్ధి చెందిందంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆదాయం ఉన్న తెలంగాణ రాష్ట్రం, పంటలలో కానీ, సిటీలో కానీ, ఐటీ కంపెనీలో కానీ, ఐటీ పరిశ్రమలలో కానీ, పర్ ఇన్కమ్ క్యాపిటల్ కూడా మన కేటీఆర్ గారు మన హైదరాబాద్ ను మన రాష్ట్రాన్ని పెంచిండు. ప్రతి ఒక్కరికి అంత పెద్ద అభివృద్ధి చేస్తే ఈరోజు భయం భ్రాంతులు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థమైతలేదు. అసలు హైడ్రా ఎందుకు తీసుకురావాలి, అంతకుముందు కట్టిన అన్ని అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే వాళ్ళప్పుడు హైడ్రా తేలే, ప్రతి ఒక్కరు కూడా సిటీలు ఎవ్వరు అసలు నిద్రపోతలేరు పేద ప్రజలు, అరే ఉన్నోడు ఉంటాడా గొప్పోడు, ఉంటే ఒకటి పోతుంది 10 బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది 10, కానీ గరీబ్ వాళ్ళు గర్వై గజాలలో ఉన్న వాళ్ళకు నోటీస్ ఇచ్చి రకరకాలుగా భయభ్రాంతులు చేసి వాళ్ళ జీవితంలో కూడబెట్టుకుని అన్ని కట్టితే అది ఎలా బఫర్ జోన్ అంటున్నారు, ఎఫ్డీఏలు అంటున్నారు, మొదలు మార్కింగ్ చేయండి, గూగుల్లో చూస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు, కొడుతున్నారు, ఆ నోటీస్ కూడా ఎవరికి అర్థమైతలేదు, అందుతుందా అందుతలేదా ఎవరికి అర్థమైతలేదు. అరే నువ్వు బాజాప్తా చేయి, గూగుల్ మ్యాప్తో ఫిక్స్ చేయి, మార్కింగ్ చేయి, నీకు తన కలెక్టర్ లేరా, ఎంఆర్ఓ లేరా, ఇదంతా ఆర్ఐ లేరా, వాళ్ళతో అంతా రూట్ మ్యాప్ చేయి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయి, వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఎల్ వస్తున్నాం, మేము బఫర్ జోన్లో వస్తున్నామని ప్రజలకు అర్థమైపోతుంది కదా, మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు, వాళ్ళకి చెప్పు నీది ఎఫ్టీఎల్ ఉన్నది, ఒక టైం తీసేసుకుంటారు వాళ్ళే, తప్పేముంది, ఒకసారి అయిపోతా కొట్టేయంగా అయిపోతా, వాళ్ళు వాళ్ళ జీవితాలు రోళ్ల మీద పడిపోతాయి, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ఒక ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి కలెక్టర్లు గవర్నమెంట్ ఎంఆర్ఓలు అందరు ఫిక్స్ చేసినాక, ఇరిగేషన్ వాళ్ళు అంతా ఫిక్స్ చేసినాక తీసేయండి, వాళ్ళే తీసేసుకుంటారు, ప్రజలే తీసేసుకుంటారు, అయ్యో మాకు ఎన్నెట్టుకున్న ఎఫ్టీఎల్ ఉన్నది, వాళ్ళకి ఏదైనా ఆధారం కొన్ని 16,000 ఇల్లు చూపించారు అంటే ఏదైనా ఆధారం చూపించారు తప్పలేదు.